హజ్ యాత్రికులు క్షేమంగా ప్రయాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యాత్రికులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రైనర్ ముఫ్తి అలీముద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్ఈడి స్క్రీన్లపై వీడియోలు చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ యాత్రకై 3,05,000 రూపాయలుగా నిర్ణయించామని, కొందరు ప్రయాణికులు 2,00,000 చెల్లించారని తెలిపారు. మిగతా 53,000 రూపాయలు మే 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. ఈ ఏడాది విస్తార ఎయిర్లైన్స్ ద్వారా మక్కాకు ప్రయాణించనున్నారని చెప్పారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ముస్లిం మైనార్టీలు హాజరయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ ఆదేశానుసారం జిల్లా వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. आज एनएन गार्डन में लब्बैक हज सोसाइटी करीमनगर के ज़ेर एहतमाम आज़मीन हज के लिए एक अजीम प्रोग्राम सजाया गया है, जिसके अंदर अल्हम्दुलिल्लाह करीमनगर, पिद्दापिल्ली और दिगर मकामात से हाजी हजरात और ख़वातीन हाजी तशरीफ़ लाए हैं और अल्हम्दुलिल्लाह उनके लिए तरबियती प्रोग्राम चल रहा है. एलईडी पर लिखकर और उस पर तस्वीरों के ज़रिए से हाजियों को तरबियत दी जा रही है. अल्हम्दुलिल्लाह इस वक्त हज सोसाइटी के तमाम अराकिन मौजूद है और बीआरएस के लीडरान भी मौजूद है और हम तमाम हाजियों को दिल की गहराइयों से मुबारकबादी भी देते हैं और जो भी खिदमात है लब्बैक हज सोसाइटी की जानिब से इंशाअल्लाह अज़्ज़वजल लब्बैक हज सोसाइटी की जानिब से जो भी खिदमात है हम अंजाम देंगे. హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం ఎన్ఎన్ గార్డెన్లో నిర్వహించినాము. దీనికి ముఖ్య అతిథులుగా మాస్టర్ ట్రైనర్ ముఫ్తీ ఆసిఫుద్దీన్ నద్వీ గారు ఈ పెన్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం ఎల్ఈడి స్క్రీన్లో వాళ్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. మరియు టోటల్ హజ్ యాత్రకు వెళ్ళే వరకు 3,05,173 రూపాయలు నిర్ణయించబడినది. దీంట్లో దాదాపుగా 2,51,800 ఇదివరకు వీళ్ళు కట్టినారు. మరియు ఇప్పుడు తదుపరి ఇన్స్టాల్మెంట్ 53,373 రూపాయలు మే 15 వరకు చివరి తేదీ ఉన్నది, వీళ్ళు చెల్లించగలరు. దీనికి కాకుండా అక్కడ కుర్బానీ అని అదాయి ఆప్టెడ్ ఉంటుంది, దానికి కూడా 16,346 రూపాయలు అదనంగా చెల్లించి ఇదే కవర్లో ఇదే సేమ్ మనకు రిసిప్ట్లో ఇది అదనంగా దాంట్లో డిపాజిట్ చేయాలి.